శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ఇది 14/5/2019 తేదీ మంగళవారం. ఈరోజు శుద్ధ దశమి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 8:52 వరకు ఉంది. తదుపరి ఉత్తర ప్రారంభమవుతుంది. హర్షయోగం రాత్రి 2:14 వరకు, గరజకరణం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్నాయి. ఈరోజు వజ్యం మధ్యాహ్నం 3:37 5:07 వరకు, అమృతకాలం రాత్రి 12:34 4:03 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 9:02 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 10:53 11:38 వరకు ఉంది. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన, వాసవి జయంతి కార్యక్రమాలున్నాయి. మరి అవి నిర్వహించుకోవచ్చు. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి కృత్తిక మొదటి పాదంలోనూ, చంద్రుడు కన్యారాశిలో మధ్యాహ్నం 2:28 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. కుజుడు మృగశిర 4వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు భరణి 3వ పాదంలో ఉదయం 5:56 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు అశ్విని నక్షత్రం 2వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి ముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు 14వ తేదీ మంగళవారం దశమి ఉత్తర నక్షత్రంలో భూమి మరియు అగ్నిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి నిర్వహించుకోవడానికి కర్కాటక లగ్నంలో ఉదయం 10:24, అలాగే సింహలగ్నంలో మధ్యాహ్నం 1:33 మంచి సమయాలు నిర్దేశించబడ్డాయి. ఇక ఏకాదశిలో ప్రయాణం చేయాలనే వ్యక్తులు ప్రయాణ నిమిత్తం మీనలగ్నంలో రాత్రి 2:36 మంచి సమయం ఉంది. ఆ సమయంలో ప్రయాణాలు నిర్వహించుకోవచ్చు. మరి ఈరోజు మంగళవారం కావడం చేత ఇతర సోమముహూర్తాలు ఏమి కూడా ఈరోజు లేవు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధికరమైనటువంటి దిశగా ప్రయాణించి చివరికి మరి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి ఈరోజంతా కూడా అత్యాశకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వటం వల్ల మరి ఆయా కార్యక్రమాల్లో ముందుగా అంతా కూడా మంచిగా అనుకూలమైనటువంటి ప్రయాణం దిశగా ప్రయాణించినట్టే ప్రయాణించి మరి చివరికి మరి వాతావరణం బెడ్స్ కొట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా వీటికి సంబంధించి తగిన నిర్ణయాలు అత్యాశకి గురి కాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెడు ప్రవర్తన, రాంగ్ డైరెక్షన్ లాంటివి ఎదురు కావచ్చు. మరి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈ రోజంతా కూడా ఎక్కువగా నూతన వ్యక్తుల పరిచయం, తద్వారా నూతన ప్రయత్నాలు చేయాలనేటువంటి ఉత్సుకత ఏర్పడుతుంది. తద్వారా అవి తర్వాత చెడు వ్యసనాలకి గురయ్యేటువంటి దారితీసేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి మరి అన్నింటా కూడా జాగ్రత్త వహించండి. ఏవైనా కార్యక్రమాలు మధ్యాహ్నంలోపే అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మధ్యాహ్నం తర్వాత అనుకూలంగా లేదు. మీకు వ్యతిరేకుల యొక్క ప్రాబల్యం మీ మీద ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం, వాటిని సక్రమంగా పూర్చేయలేకపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అన్నింటా కూడా మీకు అనుకూలమైంది అయితేనే మాత్రమే ఆ కార్యక్రమాలను చేపట్టడం మంచిది. ముఖ్యంగా ఈరోజు
మీ పిల్లలకు సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే శత్రుభయం, రుణభయం కలిగేటువంటి అవకాశం ఉంది, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ ఉండటం వల్ల మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. గృహయోగం అద్భుతంగా ఉంది. గృహ వాహన సంతాన యోగాల్ని అనుభవించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఈరోజు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాహనం కొనుగోలుకి, నూతన వాహనాల కొనుగోలుకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు అనుకూల దిశగా ప్రయాణిస్తాయి. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క తల్లి తండ్రులకి సంబంధించినటువంటి, పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. మీ పిల్లలకు సంబంధించి, సంతానానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఎన్నుకుంటారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, అందరి వేళలా గౌరవ మర్యాదలను ప్రదర్శిస్తారు. తద్వారా సంఘ గౌరవాన్ని ఇంట్లో, వీధిలో, అన్నింటిలోనూ కూడా గౌరవ మర్యాదలని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్ని విషయాలను కూడా మీకు ఎదురు లేనటువంటి మంచి శుభయోగం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కానీ సామాన్య ఫలితాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్నింటా కూడా మీ యొక్క చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు సంఘంలో బయట గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పనులను కూడా ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కఠినమైన ప్రదేశాలని, కఠినమైనటువంటి వ్యవహారాలను సైతం మరి మీరు ఎదుర్కొని వాటికి ధీటుగా మీ యొక్క పనితనంతో వాటిని విజయం దిశగా ప్రయాణించడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్నింటా కూడా మీకు ప్రతి పనులను కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బయట కూడా సమస్యపోతాయి. నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయటం, నూతన వస్తువులను కొనుగోలు చేయటం, నూతన వాహనాలను కొనుగోలు చేయటం లాంటి కార్యక్రమాలకి ఈరోజు అనుకూలం. ధైర్య సాహసాలతో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపించేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఆదాయ మార్గాలు, నేను కొత్త నూతన ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా నూతన ఆదాయ మార్గాల్ని, నూతన సంపాదన మార్గాల్ని వెతుక్కుంటూ మరి కొత్త వారికి మీ వల్ల దారి చూపించేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీరు మీ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటూ కొత్త వ్యక్తులకు కూడా మరి ఈరోజు మీ వల్ల కొంచెం నూతన మార్గాలు కనిపించేటువంటి, గోచరమయ్యేటువంటి అవకాశం ఉండడంతో మరి మీకు కొంతమంది వ్యక్తులు అభిమానులుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు.
చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, మీ యొక్క మార్కు గోచరిస్తుంది, మీకు అన్నింటి కూడా విజయం సాధించేటువంటి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా ఉంటారు. మీరు తీసిన నిర్ణయాలన్నీ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయి, అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ప్రతి పనులను కూడా డైలమా కొనసాగుతుంది. ఏ పని చేద్దామన్నా ఆ పని పట్ల నిబద్ధత లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, తగిన పథక రచన లేకపోవడం, ప్లానింగ్ లేకపోవడంతో మరి అది పూర్తిగా విఫలం కాకపోయినా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యం తగ్గించడం తగ్గడం వల్ల ఏ పని చేయాలన్నా కూడా మీకు నిరుత్సాహం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ పని ఎలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి అధైర్యం మీలో కలిగేటువంటి అవకాశం ఉంది. చివరికి మరి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చివరికి విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలత తగ్గి ఉండొచ్చు. నూతన ఆదాయ మార్గాల కోసం వెతుకులాట ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొత్త మార్గాల్లో ప్రయాణించడానికి మీరు ఎన్నుకున్నటువంటి మార్గం సఫలం అయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన ఆదాయాలని పెంపొందించుకునే దిశగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసిక భ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇంటా బయట కూడా సమాజంలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా అధిక ధనవ్యయం కనబడుతుంది. ఆరోగ్య పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ఇంట్లోనూ మీరు చేసే పని ప్రాంతంలోనూ కూడా మీ పట్ల గౌరవ మర్యాదలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అధిక ధనవ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది. వేస్ట్ ఖర్చులు పెరుగుతాయి. మరి ఇంట్లో ముఖ్యమైనటువంటి వస్తువులు హఠాత్తుగా పాడవడం, సాంకేతిక సమస్యలు ఎదురవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లాంటివి ఎదురవడం వల్ల కొన్ని వస్తువులు పాడవడంతో నూతన వస్తువుల కొనుగోలుకి మరిన్ని ఆదాయాల్ని, కొత్త ఆదాయాల్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తద్వారా సతమతమవుతూ కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. హఠాత్తుగా మీ ప్రణాళికలో లేని మరి కొత్త సమస్యలు ఎదురవడం వల్ల కొత్త ఆర్థిక నిర్వహణ కొంచెం కష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బందికి గురి చేయొచ్చు. వైద్యశాల దర్శనం మందులు వేసుకోవడం తప్పనిసరి కావచ్చు. అలాగే అదే సమయంలో మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కన్యారాశి వారి తగిన జాగ్రత్తలతో మరి మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చివరికి పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారి వంటి వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసే పనులు ప్రతి పనులను కూడా నిబద్ధత నిజాయితీ కనబడుతుంది. క్రమశిక్షణగా మార్పేరుగా ఉంటుంది. అన్ని పనులు కూడా విజయం సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు మీకు రావాల్సినటువంటి ఏదో మీకు పరిమితులకు లోబడి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన కాంట్రాక్టులని
సంపాదించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ఆదాయ మదింపు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు, ఆడిటర్లను కలుస్తారు, లెక్కలు వేసుకునేటువంటి అవకాశం ఉంది, మంచి చెడులను కొనసాగిస్తారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. మరి తదుపరి మీకు ఆర్థికపరమైన నిర్వహణలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు, నూతన కార్యక్రమాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు, నూతన వ్యక్తుల్ని పరిచయాల్లో మరి కొన్ని సమస్యలు ఉండటం వల్ల వారి వల్ల మరి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి తర్వాత ముందు అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా చివరికి హాస్పిటల్ దర్శనం చేయాల్సి రావచ్చు, మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, ఇంటా బయట కూడా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది, మానసిక అశాంతి పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులు నిబద్ధత నిజాయితీ కొనసాగుతుంది, క్రమశిక్షణకు మార్పేరుగా ఉంటారు. వృత్తి విద్య ఉద్యోగ రంగాల్లో మీ యొక్క గుర్తింపు లభిస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి పరీక్షలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా మీరు గుర్తింపుని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు అన్నింటా కూడా లాభకరంగా ఉండొచ్చు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. అదే సమయంలో మరికి అనూహ్యమైనటువంటి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా హఠాత్తుగా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీకు మీరు చేపట్టే ప్రతి పనులను కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. నూతన ప్రయాణాలకు సంబంధించిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా మీ తండ్రి వైపు బంధువులు, మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించి ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. ఈరోజంతా కూడా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం, నూతన బంధువర్గంతో కలవడం, తండ్రి వైపు బంధువుల పట్ల ఆప్యాయత ప్రేమని చూపించడం లాంటివి చేస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ యోగం ధనయోగం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి కాస్త మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. అన్ని విధాలు కూడా మీకు సంఘంలోనూ కూడా ఇంటా బయట కూడా అన్ని విషయాల్లోనూ కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి రీత్యా కొంత అధైర్యం కలిగినప్పటికీ కూడా మిగిలిన విషయాల్లో ఉత్సాహభరితంగా ఉండటం వల్ల ఈరోజంతా కూడా మీకు అన్ని విధాలు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేసే ప్రతి పనులను కూడా వ్యతిరేకత గోచరిస్తుంది. అన్నింటా కూడా అపజయం మిమ్మల్ని వెంటాడుతుంది. శత్రుభయం పెరిగే అవకాశం ఉంది. నూతన వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితుల్లో హఠాత్తుగా మార్పులు రావచ్చు. మధ్యాహ్నం తదుపరి అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. అన్నింటిలోనూ కూడా మార్పులు చేర్పులు గోచరించి మీకు అనుకున్న వ్యతిరేక ఫలితాలన్నీ కూడా హఠాత్తుగా
అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కలిగి సేకర మంచి ఫలితాలని ఎదుర్కొనే దిశగా ప్రయాణిస్తారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క గుర్తింపు లభిస్తుంది, సంఘంలోనూ గౌరవం మర్యాదలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. శత్రుభయం, శత్రుబాధ పెరుగుతుంది, రుణభయం పెరుగుతుంది, వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని సందర్భాల్లోనూ కూడా మీకు వ్యతిరేకమైనగా ఉన్నటువంటి అన్ని సందర్భాల్లోనూ కూడా హఠాత్తుగా పరిస్థితుల్లో మార్పు వచ్చి మీకు అనుకూలమైనటువంటి సందర్భంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత ఫలితాలు ఉన్నట్టు అనిపించినా చివరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అవివాహితులకి మరి ఈరోజు శుభవార్త రావచ్చు. నూతన కార్యక్రమాలకు సంబంధించి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు వ్యతిరేక ఫలితాలు అనిపించినట్టు అనిపించిన చివరికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా కనిపించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, ఆసక్తిని పెంపొందించుకుంటారు, అన్ని విషయాల్లోనూ కూడా మీకు ఎదురులేని పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి ఉన్నట్టు అనిపించిన చివరికి అన్ని విషయాలను కూడా విజయం సాధిస్తారు. శత్రుభయం, రుణభయం, వ్యాధి భయం హఠాత్తుగా సమస్య పోతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులు సైతం మిత్రులుగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ఇంటా బయట కూడా మీకు ఎక్కడ లేని గౌరవం, మర్యాదలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది.